Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గంటలు లెక్క పెట్టుకుంటున్న చంద్రబాబు 48 గంటల్లో వైసీపీ నేతలంతా రాజీనామా చేయలేదో ఆ తర్వాత నేనేంటో చూపిస్తానన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇంతకీ 48 గంటల తర్వాత ఏమవుతుంది? వైసీపీ నేతలతో సహా టీడీపీ నేతలను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏదో ఫోన్లో 2 రోజుల డెడ్లైన్ పెట్టారా, లేక ఏదైనా కుట్ర మనసులో పెట్టుకుని రాజీనామా చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారా? అసలేంటి చంద్రబాబు స్ట్రాటజీ? బలవంతులు హెచ్చరిస్తే దానికో అర్థం ఉంది, మరి చంద్రబాబు లాంటి వ్యక్తి విసిరిన సవాల్లో అంతరార్థమేముంది? తనతో పాటు 23 మంది ఎమ్మెల్యేలు గట్టిగా అదిలిస్తే అందులో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. ఎన్నికలకు 3.5 ఏళ్లకు పైగా సమయం. బలంగా ఉన్న వైరిపక్షం, రోజురోజుకి బలహీనమవుతున్న స్వపక్షం, చేతికి అందిరాని వారసుడు, తప్పించుకు తిరుగుతున్న అనుచరగణం, ఇవన్నీ ఉన్న చంద్రబాబు నిజంగా పూర్తి బలహీనుడు. అలాంటి చంద్రబాబు డెడ్లైన్ పెట్టారంటే దానికి అర్థమేంటి? వాస్తవానికి చంద్రబాబు మనసులో ఎలాంటి ఆలోచన ఉండకపోవచ్చు. 2 రోజులు ఈ వివాదాన్ని కొనసాగించడానికి మాత్రమే డెడ్లైన్ పెట్టి తమాషా చూస్తుండవచ్చు. ఈ 2 రోజుల్లో రాష్ట్రం తలకిందులవ్వదు. 3 రాజధానుల విషయంలో ఎవరూ ఆందోళనలకు దిగరు. కేంద్రం జోక్యం చేసుకునే ప్రశ్నే లేదు. న్యాయస్థానాలు కూడా చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియలో తలదూర్చాలనుకోవు. ఇవన్నీ తెలుసు కాబట్టే చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలో తెలియక వైసీపీకి గడువిచ్చి సైలెంట్గా ఉన్నారు. నమ్మించి నట్టేట ముంచారంటూ అమరావతి రైతులు చంద్రబాబుపై మండిపడుతున్న వేళ వారి ఆగ్రహ జ్వాలల్ని కాస్త చల్లపరచాలంతే. ఈ గడువు తర్వాత చంద్రబాబు బయటకు వచ్చి ఏం చేస్తారు? కరోనా భయంతో ఎలాగూ జనాల్లోకి రాలేరు. ఉత్తర కుమారుడి నాయకత్వం ఎలా ఉంటుందో ఈ పాటికే జనం చూశారు. ఇక చంద్రబాబు చేయగలిగిందేంటి? రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకురావడం అంత సులభమా? అయినా అమరావతి కోసం ఉత్తరాంధ్ర వాసులు, రాయలసీమ వాసులు ఎందుకు బయటకు రావాలి? రాయలసీమ వాసులు మాకు న్యాయ రాజధాని వద్దంటూ ఎందుకు గొడవలు చేస్తారు? ఇవన్నీ జరిగే పనేనా? అందుకే చంద్రబాబు గంటలు లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. 48 గంటల తర్వాత మరోసారి జూమ్ యాప్ ద్వారా బయటకు వచ్చి బేలమొహం వేస్తారంతే. ఓడిపోతారనే భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదనే చెత్త లాజిక్తో కాలం గడపాల్సిందే.